వందే గురుపరంపరాం వందేపరంపరా పరతరం యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే వా ఏ శ్లోకం ఒక్కడ పట్టుకున్న భగవద్గీతలో చాలండి నన్ను మించిన గొప్ప వస్తువు మరొకట్లేదు సుమ ప్రతి దానిలో అధిష్టానముగా ఉన్న నేను అందుకే ప్రతి పూసలు అధిష్టారమైన దారంలాగా అనేకములుగా కనబడుతున్న జగత్తు మణుల వలె ఉంటే వాడికి ఆధారమైనటువంటి దారంలో ఉన్నవాడిని నేనే అని అధిష్టాన సత్తగా ఉన్నవాడిని నేను అని చెప్పాడు ఇక్కడ అది చిదృష్టి అంటే ఆ స్వరూపమే రెండు పూసల నడుమ ఉన్నటువంటి దారాన్ని చూసినట్టు రెండు వృత్తుల నడుమ ఏమీ లేన స్థితి అందు దృష్టిని కేంద్రీకరించినట్లయితే అది నిలబడిపోతే అది చిదాకాశ ఉపాసన అది ఉపాసన అనచ్చు చిదాకాశ దృష్టి అనవచ్చు ఇక్కడ అదే క్రమంగా నిలబడిపోతే దాని ఎందు భాసిస్తున్న జగత్ ఇంకేమీ లేదు ఇంకా ఈ మణిగణాలు ఉపమానం కూడా కొంతవరకే ప్రతి వస్తువు నేను చెప్తున్నానంటే అలాగే అక్కడే మొత్తం తెలుసుకోవాలని చూసుకోకు ఉదాహరణ గ్రాహ్యం మొత్తం తీర్మానించదు అది గుర్తుందా మళ్ళీ చెప్తున్నాడు ఈయన బ్రహ్మాండములకు అన్నిటికీ భగవానుడే బీజం అని చెప్పాం బ్రహ్మమే బీజం బ్రహ్మాండములన్నిటికీ కదా కానీ బ్రహ్మమే బీజం అంటే విత్తనం చెట్టైనట్టు భగవంతుడు కాలేదు విత్తనం చెట్టయినప్పుడు తన పూర్వ విత్తన రూపం పోయింది వృక్ష రూపం వచ్చింది కానీ భగవానుడు జగద్రూపముగా వ్యక్తమైన స్వరూపచ్యుతి లేకుండా ఉంటాడు అది మర్చిపోద్దు తన స్వరూపం ఏమాత్రం చ్యుతం కాదు అద్దము నుండి రకరకాల ప్రపంచాలు కనబడుతున్నాయి రకరకాల ప్రపంచాలు కనబడుతున్నప్పుడు అద్దం ఆయా ప్రపంచాలుగా మారలేదు అంటే చెట్టు కనబడినప్పుడు చెట్టు అయిపోలేదు పర్వతం కరమటప్పుడు పర్వతం కాలేదు అవన్నీ గోచరిస్తున్నా తన అర్థము వలననే ఉన్నది కానీ భగవానుడు తన ఎందు సర్వజగత్తుని వ్యక్తపరుస్తున్నా తన సత్యద్రూపుడైన శుద్ధ స్వరూపుడుగానే ఉన్నాడు అది నువ్వు పట్టుకోగలిగితే అసలు స్వరూపం శుద్ధము దాని ఎందు భాసిస్తున్నది సత్యము కాదు అని విషయం తెలుస్తుంది ఇక్కడ కానీ ప్రధానంగా ఈ అధ్యారూపం అపవాదం అనేదే సారాంశంగా మనం గ్రహించగలిగిన విషయం కానీ నీకు ప్రపంచ కలిగినంత సేపు అధ్యారూపం తెచ్చుకో ప్రపంచ స్పృహ దాటిపోతే అపవాద దృష్టి అంతే ఇక్కడ అక్కడ ప్రపంచం చూస్తున్నంతసేపు బ్రహ్మమే దీనికి అధిష్టాన సత్తగా ఉన్నాడు వీటన్నిటికి అధిష్టాన సత్తగా ఉన్నాడు దాన్ని ఆధారం చేసుకుని ఇది ఉంది అంటు తర్వాత అపవాద దృష్టితో ఇవేవీ లేదు ఉన్నది ఏం తెలుసుకో ఇక్కడ ఇంతే ఈ చక్కటి ఈ మాటతో ఆయన చెప్తూ అనేక రకాల వృత్తాంతాలు వివరిస్తూ వివరిస్తూ బోధించి రామచంద్రమూర్తి యొక్క పరిణితిని పరిశీలిస్తున్నాడు అక్కడ రామచంద్రమూర్తి యొక్క పరిణితి మనం గమనించవలసిందే చెప్తున్న వశిష్ఠుడు సామాన్యుడు కాడు ఆ వశిష్ట శబ్దమే చాలా గొప్పదయ్యా అన్నాడు ఇక్కడ మహాభారతంలో వశిష్ఠ శబ్దానికి వ్యుత్పత్తుంది ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే అని అన్ని ఇచ్చాడు మనకి మహాభారతంలో అశిష్టోస్మి వరిష్టోస్మి వశేవాస గృహేష్వపి వశిష్ఠత్వాచ్చ్చ వాసాశ్చ వశిష్ట ఇది విద్ది మామ్ అన్నాడు ఇక్కడ వశిష్ఠ వశిష్ట ఈ రెండుకి అర్థం ఏంటంటే వశిష్ఠ మిలికస పెట్టినట్లయితే వశి అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు వశం చేసుకున్నవాడు వశి అలా ఇంద్రియాలని నిగ్రహపరుచుకున్న వారుల్లో ఎవడు శ్రేష్ఠుడో వరిష్ఠుడు శ్రేష్ఠుడు అలా వశీలిలో శ్రేష్ఠుడు కనుక వశిష్ఠుడు అన్నారు ఇంద్రియ నిగ్రహ సంపన్నత అనేటువంటిది బ్రహ్మవ్యక్తికి ప్రధాన లక్ష్యం అందుకే వశి అంటే ప్రధానంగా నిగ్రహశక్తి సంపన్నులు అండి అది గ్రహించవలసింది ఇక్కడ అలాంటి వశి కలిగిన వాళ్ళల్లో శ్రేష్ఠుడవడు వాడు వశిష్ఠుడు అంతే కదా వశిష్ఠుడు వశిష్ఠుడు అంటే నేను సన్యాసాస్త్రమేం తీసుకోలేదు ఎక్కడున్నాడు అంటే వాస గృహేషు గృహాల్లో ఉంటాడు అరుంధతుంది కదను వెళ్ళావిడ మా ఆయన సన్యాసి అంటే ఆవిడ ఒప్పుకోదు కానీ సన్యాసి ఉంటుంది ఇంకో విధంగా కనుక గృహంలో ఉన్నప్పటికీ వసించిన వారిలో శ్రేష్ఠుడు వసించిన వారిలో అంటే గృహస్థులలో ఆయనంత శ్రేష్ఠుడు లేడు అది వసించు వారిలో అంటే గృహమునందు ఉన్నటువంటి వారిలో ఆయన్ని మించిన ఆదర్శ పురుషుడు గొప్పవాడు లేడు గనక వశిష్ఠుడు అన్నారు ఇక్కడ రెండు కూడా వశిష్ఠుడు వశిష్ఠుడు అది ఇంకో అర్థం వసన అంటే ఉండుట అని అర్థం వసించువాడు అంటే ఉండువాడు అని అర్థం ఉండుట అంటే అర్థం మనం చెప్పుకున్నాం ఉండిపోయేవి దేహాలు ఉండిపోయేది బ్రహ్మముడు ఎప్పుడు ఏది సద్రూపముగా ఉండిపోతుందో అదే నా అసలు తత్వము ఎవడు ఉండిపోయాడో వాడు వశిష్ఠుడు అన్నారు ఇక్కడ అంటే సద్రూప మాత్రంగా ఉన్నవాడు ఎల్లవేళల సత్వమునందు ఉన్నవాడు సత్వం అంటే సన్మాత్రం సత్వం సద్రూపమైన బ్రహ్మమే నేను అనేటువంటి శాశ్వతమైన ఉనికి ఎవడికి కలదో అతడు వశిష్ఠుడు నిగ్రహశక్తి సంపన్నుడు ఎవడు అతడి వశిష్ఠుడు గృహస్థుగా ఉన్నవారిలో ఎవడు శ్రేష్ఠుడో అతడు వశిష్ఠుడు కానీ రెండవ వశిష్ఠుడికి రెండు అర్థాలు ఉన్నాయి మొదటి వశిష్ఠుడు ఒకటే అర్థం కనుక ఏదైనా రాసుకోవచ్చు తప్పేం లేదు కనుక వశిష్ఠుడికి సంబంధించింది కనుక వాసిష్ఠం యోగ వాసిష్టం వాసిష్ఠ రామాయణం ఇది వాల్మీకి లాగా ఇది వాసిష్ఠ రామాయణం కానీ ఇది కూడా రచించింది వాల్మీకి మహర్షియే చివరిదైనటువంటి ప్రధానమైన నిర్వహణ ప్రకరణంలో ఎన్ని మార్లు బ్రహ్మసత్యత్వాన్ని చెప్తాడు పైగా ఈ జగత్తు ఉందో లేదో అనే గొడవ వదిలి రామా అంటాడు మరొకసారి ఒక్కడే చెప్తాను బ్రహ్మము తప్ప మరొకట్లేదు అది చింతన చేయి బ్రహ్మమును బ్రహ్మమును చింతన చేయి అది తెలుస్తుంది బ్రహ్మమును చింతన చేసే కానీ జగత్తు కనబడ్డా ఇది బ్రహ్మముగానే కనిపిస్తుంది జగత్తు కనబడలేదనుకో బ్రహ్మమే కనిపిస్తుంది అన్నాడు ఇక్కడ చాలా విశేషమైన అంశాన్ని మనం పరిశీలన చేస్తూ క్రమంగా రామచంద్రమూర్తి ఈ వింటూ ఉన్నంతసేపు ఎప్పుడో జ్ఞానం ఆ మహానుభావుడికి కలిగింది కానీ అనేక ప్రశ్నలు వేస్తున్నట్ట ఆ ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తున్నాడు వశిష్ఠుల వారు అలా చెప్తూ ఉండగా అప్పుడు రామచంద్రమూర్తి కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళేటండి ఆ వెళ్ళినవాడు మొత్తం రెండు గడియలు అంటే ముహూర్త కాలం సేపు సమాధిస్థులు ఉండిపోయాడు రామచంద్రమూర్తి తర్వాత కనులు తెరిచి అంటున్నాడు మహానుభవ నాకు బీజాంకుర న్యాయం అర్థమైంది ఈ సర్వజగత్తు ఆయన ఎందున్నది ఎలా అంటే సర్వ జగత్తు ఆయన ఉండుట మా వటవృక్షం బీజంలో ఉన్నట్లు బీజస్యాంతిరవాంకురు జగదిదం నాకు అర్థమైంది అదే సమయంలో మరొకటి అర్థమైంది ఏంటంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి కానీ ఇంద్రియములు అయిన శరీరము మిథ్యంటావేమిటి అని నేను ప్రశ్నించాను ఇప్పుడు నాకు స్పష్టమైంది ఇంద్రియములు ఎందుకు కూడా బ్రహ్మ సత్తా తప్ప మరొక సత్తా లేదు ఈ కనుల నుంచి ఒక చూపు అనే శక్తి చెవుల నుంచి వినికిడనే శక్తి వచ్చిందంటే లోపలున్న బ్రహ్మము యొక్క సత్తాయే ఇంద్రియాల నుంచి వచ్చినప్పుడు ఇంద్రియ శక్తి బ్రహ్మము భిన్నముగా ఉందా ఆలోచించు అప్పుడు ఇదంతా బ్రహ్మము కాదు గమనించు ఇది ఎలాంటిదంటే వెలుగుతున్న ఒక దీపాన్ని పెట్టి పైన కడవ బోర్లించినప్పుడు ఆ కడవి చుట్టూ రంధ్రాలు చేశాడనుకో అనుకో ఆ రంధ్రాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం చేసేవాడు మంచి పనిమంతుడు ఆ కొండ కళాకారుడు ఒకటి పద్మాకారం ఒకటి వజ్రాకారం ఒకటి చతురస్రాకారం రకరకాలు పెట్టాడు దానితో ఆ లోపలున్న కాంతి ఈ రంధ్రాల ద్వారా వచ్చినప్పుడు పద్మాకార చతురస్రాకార వజ్రాకారములు కనబడగానే ఆహా ఇది భద్రకాంతి ఇది చతురస్ర కాంతి ఇది పద్మకాంతి అన్నట్ట మూర్ఖ ఈ పరిధులన్నీ కొండకున్నాయి లోపల కాంతి నిజానికి లేదు కానీ వీటి నుంచి అది వస్తున్నప్పుడు ఇన్ని రకాలుగా నువ్వు చూస్తున్నా అది ఒకే కాంతిని ఎలా తెలుసుకుంటావో ఈ శరీరం అనే ఇంద్రియాలనే రంధ్రాల నుంచి వెలుగుతున్న వెలుగు లోపల సద్రూపుడైన పరమాత్మ యొక్క వెలుగే అని గ్రహించు నానా దీపప్రభాభాస్వరం జ్ఞానం ద్వారా చక్షురాధికారా తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్తం జగత్ ఎలాగైతే నీ ఇంద్రియాల నుంచి ఆత్మశక్తి ఉన్నదో నువ్వు చూస్తున్న జగత్తు ఇంద్రియ వృత్తి వెళ్ళి జగదాకారం పొందుతుంది అది ఆయన స్వరూపమే కానీ బ్రహ్మ మనకు భిన్నముగా ఏమి లేదు అని నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను కనుకనే విత్తనం నుంచి వృక్షం వచ్చినట్టుగా వృక్షబీజం విత్తనంలో ఉన్నట్టుగా భగవంతుడు ఎందుకు జగద్బీజములు ఉన్నాయని వ్యవహారానికి చెప్పుకున్నా అలా లేవు ఎందుకంటే విత్తనం స్వరూపచ్యుతు పొంది వృక్షమవుతోంది బ్రహ్మముకు ఆ స్వరూపచ్యుత లేదు బ్రహ్మము ఎప్పుడు పరిపూర్ణుడే అందుకే ఆయన వికారము లేదు పరిణామము లేదు పాలు పెరిగేనట్టు అయ్యాడా నిన్న నానవేసినటువంటి గింజలు ఇవాళ మొలకెత్తినట్టుగా భగవంతుడి వికారం అవుతుందా ఆయన ఎప్పుడు నిర్వికారుడే ఈ విషయం నాకు తెలిసింది ఆ నిర్వికారమైన తత్వం ఏది ఉందో అది నేనే గ్రహించాను నా స్వాత్మ విచారణతో తెలుసుకున్నాను అంతేకాదు శుష్కవాదాలతో ఇవి తెలియబడదు తర్కాలతో తెలియబడదు ఇది యందు గురువాక్యములందు విశ్వాసంతో ఉన్నది అనే భావంతో అన్వేషించవలసిన వస్తువే అనుభవానికి రావలసినదే అని ముహూర్త మాత్రం విశ్రమ్య తూష్ణీం స్థిత్వా పరే పదే ఆ పరమ పదంలో ఎందుకంటే విచారణ చేస్తున్నప్పుడు అబ్బా నిజమేనంటే అనిపిస్తుంది అనిపిస్తుందే నిలబడ్డామా ఒక్కసారి ప్రయత్నిస్తే ఆ గురుపదేశం ఇలా పట్టి ఇది సత్యం అనిపిస్తే శ్రద్ధ ప్రధానం అందుకని శ్రద్ధ శ్రద్ధతో వినడగా రామచంద్రమూర్తి అందుకే సమాధి స్థితిని పొందాడు ఆయన సమాధి సామాన్యం కాదండి ఇక్కడ పైగా తూష్ణీం స్థిత్వా విశ్రమ్య విశ్రాంతి అంటే ఇదండి మన దృష్టిలో విశ్రాంతి అంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం మహాత్ముల దృష్టిలో వాళ్ళు నిత్య వ్యవహారం చేసినా ఒకసారి ఏకాంతంలోకి వెళ్ళి సంపూర్ణంగా బ్రహ్మం లీనమైపోతారు కించిత్ వాసన చేత సత్వము చేత సత్వము అనేది ఏంటంటారు మూఢుల చిత్తాన్ని చిత్తమంటారు జీవన్ముక్తుల చిత్తాన్ని సత్వం అంటారు అన్న ఇక్కడ కానీ వాళ్ళు దేహంలో ఎందుకున్నారంటే ప్రారుద్ధం ఉంది కనుక దేహంలోకి వస్తారు అప్పుడు సత్వంతో ఉంటారు వాళ్ళు సత్వం వాళ్ళ తర్వాత సమాధిలోకి పెడితే సత్వం ఉండదు అప్పుడు అది లయమైపోతుంది కనుక బహిర్ముఖమైనప్పుడు వాళ్ళకుండే ఉండే చిత్తాన్ని సత్వం అనాలి మనకు బహిర్ముఖత్వమే అలవాటు కనుక దీని చిత్తాన్ని అనాలి ఇక్కడ వాళ్ళు కూడా సమాధులకు వెళ్తారు సమాధులకు వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యవహారం పోతుంది అదే జనక మహారాజు సత్వంతో ఉంటేనే రాజవ్యవహారాలు చేసి రాత్రి వెళ్ళి ఏకాంతంలో సమాధులకు వెళ్ళి అంటే ఆ సత్వం ఏమైంది దానిలో వెళ్ళింది అందుకే వాళ్ళు అప్పుడప్పుడు సమాధిలో ఉంటూ ఉంటారు అందుకు రామచంద్రమూర్తి ఇప్పుడు సమాధికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి అజ్ఞానవస్థలోకి వస్తాడా లేదు జ్ఞానిగానే ఉంటాడు కానీ ప్రస్తుతం సమాధిలో ఉంటూ పరమాం తృప్తి మాపన్న ఒక్కసారి ఆ రెండు పూసల మధ్య దారం తగిలినట్టు అశుద్ధ చిదాకాశం కానీ మనస్సుకి స్ఫురించిన తాకిన స్థితి అందుకున్న కలిగే ఆనందం అంతా ఎంత కదండి అది కాశింతి తగిలితేనే ఖాళీ కరిగిపోయిందంటే అర్థం ఆ చిదాకాశం తగిలితే కాలం అన్నీ కరిగిపోతాయి ఏం మిగలదు అది అద్భుతమైన అంశం అక్కడ ఆ స్థితిని పొందాడు పొంది కొంతసేపటి కళ్ళు తెరిచేట మళ్ళీ ప్రశ్నించాడు అయ్యా ఆ స్థితికి వెళ్ళే ప్రశ్న ఉంటుందా అంటే మునిం పునరపృచ్ఛత్తం జానన్నపి లీలయా ఎంతవరకు ఈ మాట అనేది ఇప్పుడు అన్నాడు మళ్ళీ అడుగుతున్నట్టు మునిని ఎందుకంటే జానన్నపి తనకు తెలిసినప్పటికీ అడిగట్టు ఇక్కడ అంటే సమాధానానికి తెలుసు అయినప్పటికీ అడిగాడు ఎందుకు అడిగంటే లీలయా భగవంతుడు అవతారమే లీల అడిగట్ట ఏమని అడిగాడంటే నాకు ఈ సందేహం తీర్చాలి శాస్త్రాలు చాలా చాలా చెప్పబడుతుంటాయి ఈ శాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి ఏదో జ్ఞానం తెలుసుకుందామని సందేహం పోగొట్టుకుందామని శాస్త్రంలోకి వెళ్తే మరికొన్ని సందేహాలు పుడతాయి కనుక అనేక రకాలు పుడతాయి ఏం చేయాలి దానికి పైగా శాస్త్రం కూడా ప్రతియోగి వ్యవచ్ఛేద సంక్షాభేదైషిణాంకిలా మనం చెప్పుకుంటుంది ఒక శాస్త్రం అందుకే శాస్త్ర పరిభాషలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని పరిభాషలు చెప్పుకున్నాం సమాధిలో ఉన్న అసమాధిలో ఉన్న ఒకేలా ఉండే మహాత్ములు ఏమంటారు సమాహిత చిత్త జీవన్ముక్తుడు సమాహిత చిత్త రామచంద్రమూర్తి మళ్ళీ ఏమన్నా అదని అనుకోండి కానీ ఇప్పుడు ఆయన అంటే శాస్త్రాలు అనేక రకాల పదాలు పదాలు చెప్తాయి శాస్త్రం ఇది కాలక్షేపం కాదు దీనికి ఎంత అవసరం ఎంత ర్యాపిడ్ అటెన్షన్ కావాలండి ఇక్కడ మనస్సులో మరో ఆలోచన రాకూడదు ఆ శ్రవణం అలా చేస్తే శ్రవణం సమాధి అయిపోతుంది తెలుసుకోండి అలా చేశారు పరీక్ష మహారాజు సమాధిస్తుని పొందాడు ఏడు రోజులు విన్నాడు కనుక మనం ఏడు రోజులు వింటే సరిపోదు ఆయన బతుకు ఏడు రోజుల కరెక్ట్గా ఏడు రోజులు విన్నాడు దాన్ని బట్టి మనకు చెప్పడం ఏంటంటే బతుకున్నంతకాలం వినని చెప్పాడు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఉన్నంతకాలం వినాలి ఉన్నంతకాలం వినాలి ఎందుకంటే అజ్ఞానం అడుగు పడుతుంది జ్ఞానం గురించి చెప్పుకునేది రెండు గంటలు అజ్ఞానం ఇరవై రెండు గంటలు అని తెలుసుకోండి ఇక్కడ దాని బలం ఎక్కువ అందుకే రోజు తోముకోవాలి చాలా అవసరం ఇక్కడ ప్రతియోగి వ్యవచ్ఛేద సంక్షాభేదేషిణా కిల కథం శాస్త్ర పద సవికల్పై రవాప్యతే చాలా గట్టిగా చెప్పాడు శాస్త్రము అనేక రకాలుగా చెప్తూ ఉంటుంది గురు శాస్త్ర విజ్ఞానాలు కూడా సంపూర్ణమైన బ్రహ్మమును చెప్తాయని నేను అనుకోవట్లేదు అన్నాడు మరి గురువుని ఆశ్రయించు శాస్త్ర విచారణ చేయని చెప్పేందుకు చెప్తున్నది రాముడే ఎందుకంటే ప్రతియోగి వ్యవచ్ఛేద సంఖ్యాభేద చూడండి బ్రహ్మం ఒక్కటే సత్యం ఇది చెప్పదలుచుకుంది వేదం పైగా కనిపిస్తోంది జగత్తు అంటే బ్రహ్మం అయ్యం అనుకో అన్నది ఒక్కటే మాట సర్వం బ్రహ్మమయం జగత్ అని ఎప్పుడంటావు సర్వమైన జగత్తు కనబడుతున్నప్పుడు సర్వమైన జగత్తు కనబడుతున్నప్పుడు సర్వం బ్రహ్మమయమను జగత్తు కనబడక బ్రహ్మమే కనబడితే ఏకం అద్వితీయం బ్రహ్మను అంటే ఇక్కడ రెండు వాక్యములు సర్వం బ్రహ్మమయం జగత్ అనేది అధ్యారోపవాదం ఏకం అద్వితీయం బ్రహ్మ అనేది అపవాదం ఈ రెండు అర్థం చేసుకుంటే చాలు నాకు ఇది అర్థమైంది ఇంత తేలిక ఉన్నదాన్ని శాస్త్రం రకరకాల పరిభాషల పదాలు పెడుతూ చాలా చాలా చేస్తుంది అందుకే భాగవతం వింటాం భగవద్గీత వింటాం రామాయణం వింటాం పురాణాలు వింటాం శాస్త్రం వింటాం ఇన్ని రకాల శాస్త్రాలు వింటూ ఉంటాం అందులో ఒక శాస్త్రం విన్నప్పుడు అర్థం కాకపోతే దీనికంటే ఆ శాస్త్రం చెప్పకూడదు హాయిగా ఉంటుందంట అది అలాగే ఉంటుంది అయితే ఈ శాస్త్రంలో ప్రతియోగి వ్యవచ్ఛేద సంఖ్యాభేద మూడు చెప్తాట ప్రతియోగి అంటే ఏమిటో చూడండి ఇక్కడ అంటే ప్రతియోగి అనే మాటకు అర్థం ఏంటంటే జగత్తు పరమాత్మ ఎందు లేదు ఇలాంటి వాక్యములు ప్రతియోగి వాక్యములు అంటారు జగత్తు నిజానికి పరమాత్మ ఎందు లేదు అద్దమునందు రకరకాల విషయములు కనబడుతున్నా అవి అద్దమునందు ఎలా లేవో అలాగే తాడుయందు పాము ఎలా లేదో అదే విధంగా జగత్తు బ్రహ్మమునందు లేదు అనే వాక్యముని ప్రతియోగి వాక్యము అంటారు ఇక పరబ్రహ్మము కంటే ఏ పదార్థము సత్యము కాదు ఇచ్చాది వాక్యమని వ్యవచ్ఛేద వాక్యం అంటారు ఇక మూడవది సంఖ్యను బట్టి చెప్పేది సంఖ్యను బట్టి చెప్పేది అంటే సంఖ్యతను చెప్పు ఐదు కోశములు సంఖ్య కదా పంచకోశాలు ప్రతివాడికి ఉన్నాయి ఈ పంచకోశాలు ఆలోచిస్తుంటే ఈ పంచ అనే సంఖ్య కనబడుతుంది కదా అలాగే ఇరవై నాలుగు తత్వాలు సంఖ్యగా త్రి గుణాలు మూడు స్థూల కారణ శరీరాలు మూడు నిజానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మరొక విభాగంలో పంచకోశాలు ఈ పంచ సంఖ్యతో చెప్తున్నప్పుడు ఈ సంఖ్యలుగా ఉన్నవి అనేకం కానీ పంచకోశాల్లోనూ ఉన్నది మాత్రం ఒకటే సుమా వేదము కోశాలకు కానీ కోశాలకి చేతనత్వం కలిగిస్తున్నటువంటి చైతన్య స్వరానికి భేదం లేదు దాన్ని ఎలా తెలుసుకోవాలి పంచకోశాల్లోనూ తెలుసుకో నీ దేహంలోనే తెలుసుకో తన పంచకోశ విచారణ చేయి ఒక్కొక్క కోశం నాయితి నాయితి నా ఇతి అని తీసేసాక అన్నమయ్య కోసం లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోసం దానికి లోపలున్న విజ్ఞానమయ్య కోసం ఆనందమయ్య కోసం చివరికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం ఆ చివరి కోసం లోపలున్నట్ట బ్రహ్మపుచ్చం ప్రతిష్టాపు లోపల వెనక అంటే వాటన్నింటికి లోపల ఉంది ఆ లోపల ఉన్న తత్వమే పంచకోశాంతరస్థిత ఈ సంఖ్యతో చెప్పబడే తత్వములంతా ఉంది కనుక తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత పంచకోశ వివేచన ఇది చాలా ప్రధానం కానీ కొన్ని శాస్త్రాలు ఈ పంచకోశ విచారణ రూపంతో బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి కొన్ని శాస్త్రాలు ఈ జగత్ అనేటువంటి వస్తువే లేదు ఇది పరమాత్మ ఏంది జగత్తు లేదు అని చెప్తాయి ఇది నాయితి నాయితి అనే వాదం మరికొన్ని బ్రహ్మము తప్ప ఏ వస్తువు సత్యం కాదంటే ఇలాగ ప్రతియోగి వ్యవచ్ఛేది సంఖ్య ఇలాంటి రకరకాల వాక్యాలు చెప్పడంతో చాలామందికి శాస్త్రములు అంటే ఒకనొక అయోమయం కలుగుతుంటుంది పైగా కొన్ని శాస్త్రాల్లో పురుషార్థం చెప్తారు ధర్మం ఎలా ఉండి ఇలా పాటించు సత్యం వద ధర్మంచరా ఇవి చెప్పబడతాయి కొన్ని శాస్త్రాలు ఉపాసనాపరమైన రహస్యాలు ఇదిగో ఈ మంత్రం చేస్తే ఈ దేవతని ఇలా ఆరాధిస్తే నీకో ప్రయోజనం కనబడతాయి ఇలా బహువిధములైన శాస్త్రాలు ఉంటూ ఉంటాయి కదా ఇవి నిజంగా మోక్షాన్నిస్తాయా అని అడిగితే చక్కగా చెప్తున్నాడు మహానుభావుడు మంచి కథ చెప్తున్నాడు చిన్న కథ చక్కడిది నానాశబ్దమయం శాస్త్రం అనామచ పదం పదం అనేక రకాల శబ్దాలతో కూడుకున్నవి శాస్త్రములు అవి మరి బ్రహ్మము శబ్దమునకు అతీతం కానీ శబ్దము అతీతమైన బ్రహ్మమును ప్రతిపాదించడం ఎన్ని శబ్దాలు వచ్చాయో చూసేవా ఒక ఆయన మౌనం గురించి రెండు గంటలు ఉపన్యాసం ఇచ్చేట దేని గురించి మౌనం గురించి అయితే మౌనం యొక్క గొప్పతనం ఆ రెండు గంటలు చెప్పకపోతే అర్థం కాదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే స్తబ్ధీభావంతో కూడిన మౌనం వేరు పూర్ణమైన ఎరుకతో కూడిన మౌనం వేరు మోగవాడు మౌనే బ్రహ్మజ్ఞాని మౌనే కానీ ఇద్దరికి మౌనులు అంటావా వీడు బోల్డని మాటలు ఉంటాయి మాట్లాడలేడు వాడికి అతలు మాటే లేదు సత్యం ఉంది వాడి స్థితి రెండుకి అంత తేడా ఉందండి ఇక్కడ గమ్యం చేరిన వాడు ఎక్కడికి ప్రయాణం చేయడు కాళ్ళు లేనివాడు ఎక్కడికి కదలడు రెండు ఒకటేనా అనామయం అన అనామయం అంటే వికారాలు లేనిది అనామం అనగా శబ్ద ప్రవృత్తితో చెప్పబడదు అటువంటిది మరి శబ్దములన్నీ ఎందుకు దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే కథ చెప్తాను వినన్నాడు ఒక వ్యాప్తి అరణ్యం ఉందయ్యా ఒకచోట ఒక సామాన్య మానవుల గుంపు ఒకటి ఉంది వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనకు బ్రతకడానికి ఏమీ దొరకట్లేదు వాళ్ళపై కిర్రక్క జాతిట కిర్రక్క ఒక ఆటవిక జాతి వాళ్ళు మన బ్రతుకు కుపాయం ఏమి దొరకట్లేదు ఎలా బ్రతుకుతాం దరిద్రంలో బాధపడుతున్నాం అంటే ఒక ఆయన సలహా ఇచ్చాడు ఈ అడవులోకి వెళదాం బోల్డెన్ కట్టెలు దొరుకుతాయి ఈ కట్టెలు మోపులు కట్టుకొచ్చి అమ్ముకుందాం అమ్ముకుంటే డబ్బులు వస్తాయిగా దాంతో మనం బతకచ్చు అన్నారు ఇలాగా ఈ కట్టెలు మోపు అనే లక్ష్యం పెట్టుకున్న గుంపు బయలుదేరారు కొందరేమో కట్టెలు కట్టుకుంటున్నారు మోపు పట్టుకెళ్తున్నారు కొంతమంది అరణ్యంలో కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు కొన్ని రత్నాలు కనబడ్డాయి అడవుల్లో చాలా ఉంటాయండి ఎన్నెన్నో అద్భుతాలు రత్నాలు ఉంటాయి వాళ్ళు కొన్ని ధాతువులు ఉంటాయి కొంతమంది బెస్ట్ కాస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు చందన వృక్షాలు లాంటివి తీసుకెళ్లారు ధాతువులు తీసుకెళ్లారు ఇవి తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటే బోల్డ్ అంత వచ్చింది మామూలు కట్టెలు కొట్టుకుని అమ్ము అనుకున్న వాళ్ళకి ఆ మాత్రం వచ్చింది వాళ్ళు దరిద్రం తీర్చుకున్నారు వాళ్ళేమో చందన వృక్షాలు కొంతమంది సువర్ణం మరికొంతమంది రత్నాలు వాళ్ళు ఈ కట్టెలు మోసుకుని మామూలు కట్టెలు మోసుకున్న వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వీళ్ళు మామూలుగా సంపాదించుకున్నారు అంటే ఈ కట్టెలు ఆ రత్నాలు ఆ సువర్ణము ఆ ప్రత్యేక వృక్షాలు అన్ని అరణ్యాల్లోనూ ఉన్నాయి కానీ వాళ్ళు ఇవి ఆకున్నారు వీళ్ళు ఇవి ఆకున్నారు తెలుసుకో కానీ ఈ కట్టెలు కొట్టని అభ్యాసం చేయగా 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 కొంతకాలానికి వాళ్ళకి ఒక అద్భుతమైన మనకు కనబడింది అది వీటన్నిటికంటే గొప్పది అరణ్యంలో ఒక చోటు ఉంది చింతామణి ఇంకి మామూలు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇంకా మానేసి చింతామణితో హాయిగా ఉన్నారు ఈ కథ అర్థం ఏంటంటే శాస్త్రములు అరణ్యములు అంతు పట్టనట్టు ఉంటాయి ఇక్కడ కానీ శాస్త్రం పట్టుకున్న వాడికి ఎప్పుడు ప్రమాదం ఉండదు అందుకే ఆధ్యాత్మిక సిద్ధికి ఏం చెయ్యాలంటే ఎప్పుడు శాస్త్రాలని వింటూ ఉండాలి అధ్యయనం చేస్తూ ఉండాలి ఇది చాలా అవసరమండి ఇక్కడ నేను అంత ఆలోచించలేనండి అంటే నిద్ర మాత్ర వేసుకు పడుకోవాలి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఆలోచన పరుడుకే బ్రహ్మజ్ఞానం విచారణ విచారణ విచారణే మార్గం కదా అయితే శాస్త్రాలు అనేక విషయాలు చెప్తుంటాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనాన్ని అది ఇస్తుంది కానీ శాస్త్రం ఎప్పుడు వ్యర్థం కాదు సుమా ఆ శాస్త్రం కొంతమందికి ధర్మ ప్రయోజనం ఇస్తుంది కొందరికి అర్థ ప్రయోజనం ఇస్తుంది కొందరికి కామ ప్రయోజనం ఇస్తుంది అంతే కదా ఎలా ఉండాలో శాస్త్రమే చెప్తాం ప్రవర్తన అలాగే శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కొంతమంది సాధ్వాచారవశాల్లోకో శాస్త్ర ప్రయోజనం అండి అధ్యాయం పేరు శాస్త్రాన్ని చదవడం వల్ల సాధుత్వం పెరుగుతుంది ఎందుకంటే సత్యం పలకాలి పరద్రవ్యం ఆశించకూడదు స్వార్థితం తెచ్చుకో శ్రమపడు పద్ధకించ అందుకే గురువుల ద్వారా మంచి వచనముల ద్వారా శాస్త్రవాక్యాలు వింటూ ఉంటే ఒక పరివర్తన జరుగుతుంది వాళ్ళు అవినీతి పోతుంది నీతి వస్తుంది అంతేగా ధర్మానికి బద్ధులు ఉంటారు దరిద్రం వచ్చినా సరే న్యాయం తప్పను అనేటువంటి మంచి లక్షణాలు ఈ సాధు లక్షణాలు శాస్త్రం వల్ల వస్తాయి అలా కొందరు ఆ ప్రయోజనం పొందుతారు అరణ్యంలో ఎన్ని ప్రయోజనాలు అందరూ పొందుతుంటారు అలాంటివి కొన్ని పొందుతారు సాధ్వాచార వశాల్లోకు భోగ సంప్రాప్తి శంకయ్య క్రమంగా ఈ సాధుత్వం ఏం చేస్తుందంటే ఒక చిత్తశుద్ధినిస్తుంది ఇక్కడ ఆ చిత్తశుద్ధి రాగానే ఇదివరకు ఇదే శాస్త్రాల్లో చెప్పబడుతూ అర్థం కాని ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో అది వాడికి స్పష్టంగా అర్థమవుతుంది కనుక శాస్త్రం క్రమంగా ఇస్తుంది ఎందుకంటే కట్టెలు కొట్టగా కొట్టగా వెళుతూ 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 ఉంటే కొన్నాళ్ళకి చింతామణి కనబడింది కదా కనుక శాస్త్రాలు అభ్యాసం చేస్తూ 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 ఉండగా బ్రహ్మజ్ఞానం అనే చింతామణి తప్పకుండా లభిస్తుంది ధర్మార్థ కామ మోక్షములు కూడా లభిస్తాయి సుమ అంతేకాదు శాస్త్రములు భోగములు ఇస్తే మోక్షము ఇస్తాయి అందుకే అర్థ కామ మోక్షాలు అన్ని శాస్త్రం ద్వారా లభిస్తూ ఉంటాయి సుమ అందుకే శాస్త్రం అభ్యాసం చేస్తున్న కొద్దీ మరొక ప్రయోజనం ఉంటుంది ఆయన మళ్ళీ అవిద్య ఉంటుంది కదా అవిద్య అంటే లోనున్న పరతత్వాన్ని తెలియనివ్వని లక్షణం అవిద్య మూడు గుణాలతో ఉంటుంది సత్వ రజ స్తమో గుణాలు శాస్త్రాధ్యయనం చేస్తున్న కొద్దీ నీకు తెలియకుండా తమో గుణాలు తగ్గిపోతాయండి మీరు పరిశీలించండి ఈ రంగంలోకి వచ్చి వేవి పట్టించుకోని కాలంలో ఎలా ఉండేవాళ్ళం ఇందులోకి వచ్చేకేమైంది పూర్తిగా పోయింది చెప్పలేం కానీ అంత లేదు అంతే కదా అందుకే అవిద్యలో భాగమైన సాత్విక భాగం వృద్ధి చెందుతుంది అన్నాడు ఇక్కడ సత్వభాగం వృద్ధి చెందుతుంది శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే సాత్విక భాగం వృద్ధి చెందుతుంది సాత్విక భాగం పెరుగుతున్న కొద్దీ చిత్త మాలిన్యం పోతుంది చిత్త మాలిన్యం పోతే బ్రహ్మజ్ఞానం శుభ్రంగా అర్థమవుతుంది ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ అందుకే శాస్త్రాధ్యయనం చేసినంత మనశ్శుద్ధి మరేది చేయలేదు ఇక్కడ అందుకే ఉత్తమ శాస్త్రాలని అధ్యయనం చేయాలి అయితే గురుముఖత చేయడం చాలా విశేషమైన అంశం సుమా ఇది శాస్త్రం యొక్క రకరకాల ప్రయోజనాలు చెప్పాడు అందుకే భోగ మోక్షకరి విద్య విద్యకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఆ విద్యలో ఏ కొద్ది భాగం నువ్వు పాటించినా అది పాటించడం వల్ల నువ్వు శుద్ధుడు ఇంకా పైకి వెళ్ళగలవు అందుకే కట్టెలు కొట్టడానికి అడవుల్లోకి వెళ్ళడమే అభ్యాసం చేసిన మహానుభావులకి అడవి అలవాటై చింతామణిని కూడా పొందగలిగినంత అనుభవం వచ్చినట్లుగా శాస్త్రాధ్యయనం గురువాశ్రయం శ్రవణం మననం అనేది అలవాటైనటువంటి వాళ్ళకి క్రమంగా అది కూడా లభిస్తుంది నాయన అంటూ ఒక అత్యద్భుతమైన శ్లోకంతో చెప్తున్నాడు